వీడియోలో మనం ఏం చూసామంటే అమ్మ కుంతల శాతకర్ణి గురించి చూసాం కదా, అలాగని కామసూత్ర గ్రంథం గురించి చూసాం. కుంతల శాతకర్ణి ఒక పోర్ట్ పోయిట్స్ అయిన గుణార్జును మరియు శర్మవర్మ గురించి కూడా చెప్పుకున్నాం. అలాగే దాన్ని తెలుగులో రాసింది ఎవరు అంటే పంచాంగుల నారాయణ శాస్త్రి అని చెప్పాం. దీన్ని కామసూత్ర బుక్ ని తెలుగులో అనుసంధించింది ఎవరు అంటే పంచాంగుల నారాయణ శాస్త్రి గారు. ఆ విషయం చూసుకుందామా. ఇంకొక పాయింట్ చెప్తే చూడండి అమ్మ, కుంతల శాతకర్ణి గురించి, కుంతల శాతకర్ణి ఎన్ని, కుంతల శాతకర్ణి ఈయన ఏ కాయిన్స్ ప్రింట్ చేశారంటే హీ ప్రింటెడ్ ద పాటలీపుత్ర కాయిన్స్ అన్నమాట. అంటే పాటలీపుత్ర అనే సిటీ ఉన్న కాయిన్స్ ని ప్రింట్ చేసింది ఎవరు అని అంటే కుంతల శాతకర్ణి. హీ ప్రింటెడ్ ద పాటలీపుత్ర కాయిన్స్, పాటలీపుత్ర కాయిన్స్, పాటలీపుత్ర కాయిన్స్ ఉన్నాయి, నాణ్యాలని ముద్రించిన రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి. ఓకే, కుంతల శాతకర్ణి గురించి అయిపోయింది. కుంతల శాతకర్ణి తర్వాత వచ్చే రాజు ఏ రాజు గురించి చెప్పుకుంటున్నాం సార్? ఇంపార్టెంట్ అంటే హాలుడు. ఎవరమ్మా హాలుడు కాదు, ఒకటవ పులోమావి గురించి చెప్పుకుందాం. ఎవరి గురించి? నెక్స్ట్ వచ్చేది ఒకటవ పులోమావి గురించి మనం ఈ రోజు క్లాస్ చెప్పుకుంటున్నాం. ఒకటవ పులోమావి అనగా ఏమి, పులోమావి అనగా అర్థం ఏమిటి? మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన పులోమావి అని అంటే గడ్డిలో జన్మించిన వాడు. ఏం సార్ స్థలాలు ఏడలేవ, ప్లేస్ ఏడలేవ, గడ్డిలో పుట్టింది అంటే దాని యొక్క అర్థం అదే. ఏందమ్మా మీనింగ్? గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం. గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం పులోమావి అని అంటే. ఒకటవ పులోమావి అంటే ఓకే, ఈయన ఎన్నో కింగ్ సార్ అంటే హీ వాజ్ ద 15th కింగ్. ఎన్నో కింగ్ అమ్మా? 15th కింగ్ అనమాట. ఈయన 15వ కింగ్ కూడా. అలాగే ఈయన గురించి చెప్పాలంటే ఈయన మగధ తెలుసు కదమ్మా మీకు, మగధ. ఓకే, అంతకన్నా ముందు మగధ ఆక్రమించడం కన్నా ముందు ఈయన ఒక పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేస్తా చూడండి. ఈయన పాయింట్స్ ఎక్కడ బయటపడ్డాయంటే హీస్ కాయిన్స్, ఎవరి పాయింట్స్? హీస్ కాయిన్స్ ఫౌండ్ ఇన్ పాటలీపుత్రలో బయటపడ్డాయి. పాటలీపుత్రలు ఎక్కడ సార్? పాటలీపుత్ర అంటే మగధ. ఏందమ్మా పాడదంటే ఇక్కడ ఎక్కడ? మగధ. ఈ మగధ దగ్గర ఏం పడ్డాయి? ఈయన యొక్క కాయిన్స్ అనేటివి బయటపడ్డాయి అంట. రైట్ అమ్మా, ఎందుకు అక్కడ బయటపడ్డాయి? దేనికి అక్కడ బయటపడ్డాయి? ఎవరి? ఒకటవ పులోమావి అంటే ఇప్పుడు మీకు స్టోరీ చెప్తా వినండి. ఒకటవ పులోమావి, ఈ ఒకటవ పులోమావి మగధని ఆక్యుపై చేసిందమ్మా. ఏం చేసింది? మగధని ఆక్యుపై చేసింది. మగధ వాస్ ఆక్యుపైడ్ బై ఒకటవ పులోమావి. ఈ మగధ ప్రాంతాన్ని ఒకటవ పులోమావి ఆక్రమించాడు. ఎవరి దగ్గర నుంచి సార్ అని అంటే కనవ డైనెస్టీ అయిన కనవ కింగ్ అయిన సుశర్మ నుంచి. కన్వ డైనెస్టీ అయిన కింగ్ సుశర్మని ఓడించి మగధ ప్రాంతాన్ని ఆక్రమించి దాదాపుగా 10 సంవత్సరాలు మగధ ప్రాంతాన్ని పాలించాడమ్మా. ఒకటవ పులోమావి రూల్డ్ ద మగధ 10 ఇయర్స్. ఎవరి నుంచి తీసుకున్నాడు? కింగ్ సుశర్మ నుంచి. రైట్ అమ్మా, ఒకటవ పులోమావి ఫస్ట్ పులోమావి రూల్డ్ ద మగధ 10 ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్? 10 ఇయర్స్. 10 సంవత్సరాలు ఒకటవ పులోమావి మగధ ప్రాంతాన్ని పరిపాలించారు. అందుకనే కదా పాటలీపుత్ర మగధ దగ్గర ఈ ఒకటవ పులోమావి యొక్క నాణ్యాలనేటివి బయటపడ్డాయి. అండ్ అమ్మా ఈకైన గురించి చెప్పాలి అని అంటే ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఓకే, ఇంకా కొన్ని చెప్తా మీకు చూడండి. కాయిన్స్ అంటే గుర్తొచ్చింది మనకి. రైట్ అమ్మా, ఇప్పుడు శాతవాహన కన్నా ముందు మీకు అర్థమవుతుందా? శాతవాహన కన్నా ముందు దీన్ని ఎవరెవరు పరిపాలిస్తున్నారో మనం చూసుకుందాం. అంటే కాయిన్స్ ఆధారంగా
आर्कियोलॉजी डिपार्टमेंट द्वारा एग्जांपल श्रीमुख श्रीमुख पॉइंट्स फाउंड इन श्रीमुख पॉइंट्स फाउंड मन